కాకినాడ జిల్లా పెద్దాపురం దర్గా సెంటర్లో నూతనంగా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి సినీ తారలు అనసూయ, నేహా శెట్టి, ప్రేమ్ మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, హౌసింగ్ కార్పొరేషన్ దవలూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సో మన ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి మీరు ఇక్కడ వచ్చారు. మేము కూడా ఉండాలి ఎక్కడ అయితే. నెక్స్ట్ పాండవులు పెట్ట మేడం, పాండవర్స్ పెట్టారు మేడం. మీరు మా ఎమ్మెల్యే పుణ్యండి, పాండవులు మెట్ట నెక్స్ట్ ఇయర్ అండి. మేడం పెద్దవారు ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది ఈ ఫీల్డ్ లో ఉండి షాపింగ్ మాల్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ పెద్దవారిన కూడా వచ్చి ఇక్కడ మంచి షాపింగ్ మాల్ పెట్టినందుకు వారికి కూడా అభినందన తెలియాలి. ఇది పెట్టడం వలన ఎంప్లాయ్మెంట్ 250 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేది షాపింగ్ మాల్ లో. అంటే ఇలాంటి మరి మనకి ఎన్నో పెద్ద అయితే ఇప్పటికే మరి ఇండస్ట్రీస్ బాగా మరి ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మనం ఎక్కడ బయటకు వెళ్ళి ఎక్కడ లేకుండానే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇవాళ ఇక్కడ ఈ షాపింగ్ మాల్ వల్ల 250 మందికి ఇలా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినందుకు కూడా మాకు సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే పెద్దాపురం పట్టణంలో కూడా ఈ స్థాయి షాపింగ్ మాల్ మరి రావడం, ఇప్పటికే లక్కీ షాపింగ్ మాల్ విశాఖపట్నం 4 బ్రాంచ్లు ఉండటం, ఇక్కడ కూడా ఒక పెద్ద షోరూము ఇక్కడ పెట్టడం జరిగింది, మన విజయవాడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో మరి ఇలా మనం ఓపెన్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ
ఎందుకంటే పెద్దాపురం పట్టణంలో వేళ ఒక మంచి వాతావరణం వచ్చింది. వేళ డబల్ రోడ్లు సెంట్రల్ లైటింగ్ తోటి మెయిన్ రోడ్డు డెవలప్ అవ్వటం, దానికి తగ్గట్టుగా వేళ షాపులు కూడా ఇవాళ ఇప్పటికే మోటారు వెహికల్ సంబంధించిన షాపింగ్ షాపులు ఇచ్చి ఇక్కడ కూడా షోరూమ్ బట్టల షోరూమ్ కూడా పెద్ద పెద్ద ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ రోడ్ అంతా కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. మరి ఇక్కడ లక్కీ మాల్కి సంబంధించి ఎందుకంటే ఇలా అన్ని రకాల బట్టలు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని బట్టలు కూడా ఇవాళ ఇక్కడ దొరుకుతాయి. మరి ఇక్కడ ఒక క్వాలిటీతో ఉన్న బట్టలు దొరుకుతాయి కనుక ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ రావడం, ఒక మంచి వాతావరణంలో షాపింగ్ మాల్ చేసుకోవడం, కుటుంబం వాతావరణం రావడం చాలా సంతోషంగా భావిస్తూ యాజమాన్యం మరి మంచి సమ్మతతో ఇప్పటికీ తర్వాత ఒక మంచి వాతావరణం వచ్చింది. అనుకుంది పెద్ద షోరూమ్ కట్టగలిగాడు. ఇది ఇరుగు సంతలో కడితే ఇది కనపడదు. మనం వచ్చిన తర్వాత సూర్యబాబు గారు మేము కలిపి ఒక ప్లాన్ చేసుకుని పట్టాపురం పట్టాన్ని ఒక అందమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి డబుల్ రోడ్ పెట్టి సెటలైట్కి పెట్టాం. దాని ద్వారా ఆయన పెద్దది షోరూమ్ తీసుకొచ్చాడు. ఆ షోరూమ్ని బట్టి ఇలా మనకి ఇలా పెద్ద షాప్ కట్టాడు కనుక ఇవాళ ఇది కూడా రావడం జరిగింది. దాని దగ్గరగా నాలుగు ఫ్లోర్తో కట్టాలంటే మనకి అలాంటి వ్యక్తి కూడా మన సూర్యబాబు దొరికాడు. అంటే షాపింగ్ మాల్ వచ్చింది. దాని ద్వారా మనకి ఏంటంటే మనకు ఆయనకి ఆదాయం రావచ్చు, కానీ మనకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మన ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్పాను.